నమస్తే, వెల్కమ్ టు యుఎస్ సినీ టాకీస్. ఇండస్ట్రీకి ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ కొంతమందికి మాత్రమే స్టార్ క్రేజ్ ఉంటుంది. ఇలాంటి క్రేజ్ ఉన్న హీరోల సినిమాలు విడుదలైతే టాక్తో సంబంధం లేకుండా వసూళ్ళు రాబడతాయి. అలాంటి స్టార్ హీరోలలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఈయన చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడమే కాకుండా తనకు నటుడిగా కూడా మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన అటు పొలిటికల్గా ముందుకు సాగుతూనే సినిమాలను కూడా చేస్తూ రెండు పడవల మీద ప్రయాణం అయితే చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే చాలా రోజుల నుంచి పవన్ కళ్యాణ్ తనయుడు అఖిరా నందన్ సినిమా ఎంట్రీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అఖిరా ఎంట్రీపై మెగా హీరోలకు పలు సందర్భాల్లో ప్రశ్నలు ఎదురయ్యాయి, కానీ ఈ విషయంపై మెగా ఫ్యామిలీలో ఎవ్వరూ స్పందించలేదు. అయితే ఈ మధ్యనే అఖిరా ఎంట్రీపై ఓ టాక్ బయటకు వచ్చింది. పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో చేసిన బద్రి సినిమాని రీమేక్ చేస్తూ ఆ సినిమాతోనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అవ్వాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది. నిజానికి బద్రి సినిమా కమర్షియల్గా భారీ హిట్ అయింది. అయితే ఈ సినిమాను రీమేక్ చేసినా కూడా చాలా బాగుంటుందనే ఉద్దేశంతో రేణు దేశాయ్ ఆలోచిస్తున్నట్లుగా ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. అయితే అఖిరా ఎంట్రీ ఇప్పుడిప్పుడే ఉండే అవకాశాలైతే లేవు. ఆయన ఎంట్రీకి మరో 2-3 సంవత్సరాలు పట్టే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు తను చదువుకుంటున్నాడు కాబట్టి. చదువు పూర్తి అయిన తర్వాత ఆయన సినీ రంగ ప్రవేశం ఉండనున్నట్లుగా అప్పట్లో రేణు దేశాయ్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఇతను 2 సంవత్సరాలకు సినిమా చేసినా లేదా 3 సంవత్సరాల వరకు చేసినా కూడా తన మొదటి సినిమాగా బద్రి సినిమాని రీమేక్ చేస్తేనే బాగుంటుందని రేణు దేశాయ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.